శ్రీనివాస్ గారు ఏం చెప్తారు సార్? ఏంటిది లోకేష్ ఇవన్నీ చూస్తున్న తరువాత ఈ ఎవిడెన్స్ అన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పాత్ర చాలా క్లియర్ గా ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ లో అన్నది తేట తెల్లమవుతుంది. ఏంటి భవిష్యత్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనుకుంటారు? ఈశ్వర్ గారు మీకు నమస్కారాలు, అలాగే పాలనిస్టులు అందరికి కూడా నమస్కారం సార్. రాజమండ్రి జైల్లో ఓ గజ దొంగ ఉన్నాడు, ఢిల్లీలో మరో గజ దొంగ ఉన్నాడు. రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి గజ దొంగని అరెస్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ 14 నుంచి ఈ చిన్న గజ దొంగ పరాయి రాష్ట్రం వెళ్ళి తలదాచుకున్నాడు. ఇదే చిన్న గజ దొంగ ఆంధ్రప్రదేశ్ లో ఒక 25-30 రోజుల క్రితం నేను రెడ్ బుక్ పెట్టాను. రెడ్ బుక్ లో ఒక్క అంతు తెలుస్తాను, అందరి సంగతి తెలిసి రోడ్డు మీద కీడ్చుతాను, రోడ్డు మీద ప్రగల్భాలు పలుకుతూ. మరికొంతమంది మరో మాట చెప్పాడు, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఎక్కువ రౌడీజం చేస్తారో, ఎవరైతే ఎక్కువ గూండాయిజం చేస్తారో వాళ్ళకి ఉన్నత పదవులు ఇస్తాను అని చెప్పినటువంటి ఈ గజ దొంగ నేటికి 14-15 రోజులుగా ఎక్కడికి పోయాడు? ఆంధ్రప్రదేశ్ ని విడిచిపెట్టేసి ఎక్కడ దాక్కున్నాడు? మరి నువ్వు కార్యకర్తలకు రెచ్చగొట్టావు, పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా ఘోరంగా మాట్లాడుతూ చెప్తున్నావు, మరి ఇంతలోనే ఢిల్లీ పారిపోయినటువంటి లోకేశం ఎక్కడున్నావు? లోకేశం నువ్వు నీకు ఈ రోజు 10 రోజుల నుంచి లాడ్జిని మార్చి ఒక్కొక్క లాడ్జిలో తిరుగుతున్నావంట, కార్లు మార్చుతున్నావంట, బ్లాక్ గ్లాసెస్ ఉన్నటువంటి కారులో ఉన్నావంట. ఆ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు నీకు ఆ రూమ్ కి ఈ రూమ్ కి ఆ లాడ్జ్ కి ఈ లాడ్జ్ కి ఆ కార్ కి ఈ కార్ కి నీకు తిప్పుతున్నాడంట. అలాగే ఒక కొంతసేపు ఏమో ఐటీసీ మౌర్యాలో ఉంటున్నావంట, మరికొంతసేపు ఏమో మన రాజా వాళ్ళది అమర రాజా వాళ్ళది వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉంటున్నావంట. ఏంటబ్బా నీ సంగతి? ప్రజలకు మోసం చేసి గల్లా జయదేవ్ ప్రజలకు మోసం చేసి 371 కోట్లు మోసం చేసిన గజ దొంగ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. నువ్వేం చేసావు? లింగమనేని కేసులో హెరిటేజ్ కోసం ఆస్తులు కొనిపెట్టే దానిలో భాగంగా, ఆస్తులు సంపాదించే దానిలో భాగంగా మీ నాన్న జైల్లో ఉన్న గజ దొంగ అక్కడ కృష్ణానది పక్కన ఒక పెద్ద గెస్ట్ హౌస్, లింగమనేని వారు ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ ను కూడా మీరు ఈ రోజు పొంది వాళ్ళకి హెల్ప్ చేయాలని అక్కడ కూడా ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేశారు. ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసిన అబ్బా కొడుకులు మీ అబ్బగాడి సొత్తు అని అడుగుతున్నాను. ఇద్దరి అబ్బా కొడుకులు మీ అబ్బగాడి సొత్తు అనుకున్న రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసి ఈ రోజు ఢిల్లీ పే విధుల్లో తిరుక్కుంటూ ప్రజల్ని మోసం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అబ్బకి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ ఆధార్ కార్డు లేదు, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ లో లుచ్చా రాజకీయాలు చేస్తారు, ఆంధ్రప్రదేశ్ ధనాన్ని దోపిడీ చేస్తారు, ప్రజలకి ఇబ్బందులకు గురి చేస్తారు, ప్రజాధనాన్ని హరిస్తారు, ఢిల్లీలో వెళ్ళి దాక్కుంటారు. ఈ రోజు మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి 2వ తారీఖు నుంచి నిరాహార దీక్ష చేస్తాము. నిరాహార దీక్ష చేసేదానికి నాకు ఒక్క డౌట్ వస్తుంది ఈశ్వరరావు గారు, నాకు చాలా కామెడీగా ఉంది. మా నియోజకవర్గానికి చెందిన దున్నపోతు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో ఏంటంటే ఆ దున్నపోతు చేసిన ప్రకటన ఏంటంటే, చెప్పండి పేరు చెప్పండి, ఏముంది మామూలు పేరు చెప్పండి సార్. మా నాయకుల్ని మా పార్టీని చాలా సందర్భాల్లో దుర్భాషలాడిన దున్నపోతు సార్, వాళ్ళు మాట్లాడే మాటలు వినలేకపోతున్నారు తెలుసు. లోకేష్ మాట్లాడే మాటలు నా దగ్గర రికార్డ్ ఉంది, అప్పుడప్పుడు ప్లే చేసి, కానీ మనం వాళ్ళు మంచిగానే మాట్లాడారు. ఈశ్వర్ గారు గవర్నర్ కి గంగిరెద్దు అన్నప్పుడు మీకు బాధ వేయలేదు సార్? గవర్నర్ గంగిరెద్దు అన్నారు సార్, ఒక ఎస్పీకి యూస్లెస్ ఫెలో అన్నాడు సార్, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టానుసారం మాట్లాడాడు సార్. నేను మాట్లాడితే వచ్చింది తప్పేంటి సార్? నాకు మీరేమనుకోండి, నేను అదే దున్నపోతానే పిలుస్తాను, నేను కౌంటర్ గా పిలుస్తాను సార్. మీరు ఏం మాట్లాడినా ఆయన చెప్పడం ఆయన బాధ్యత, ఈశ్వర్ గారి బాధ్యత. మీరు సార్ ఒక మాట, గవర్నర్ గంగిరెద్దు అన్నాను తప్పైంది అని అనమానండి, నేను వెనక్కి తీసుకుంటాను. ఎస్పీ గారికి యూస్లెస్ ఫెలో అన్నాను తప్పైంది అనమానండి, వెనక్కి తీసుకుంటాను. మరి అలాగే జగన్ అన్నకి ఇష్టానుసారం మాట్లాడాడు, మరి జగన్ అన్న కాళీ ధూళికి కూడా పనికిరాని దున్నపోతు క్షమాపణలు కోరమనండి, నేను అచ్చెన్నాయుడు అంటాను. అతను దుర్భాషలాడాడు కాబట్టి నేను దుర్భాషలాడుతున్నా సార్. సబ్జెక్టులోకి వస్తా, ఇప్పుడు ఈ దున్నపోతు ఒక ప్రకటన చేశాడు ఏంటంటే, మనం ప్రపంచ మొత్తం కూడా ఒక సిచ్యువేషన్ అనుభవించాం, పాండమిక్ సిచ్యువేషన్, కరోనా
మనకు కొన్ని మాటలు చెప్పింది, అందరూ గట్టిగా కొట్టండి అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఈ రోగాన్ని ఎదుర్కోవటానికి, కరోనా అన్నటువంటి ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటే సంఘీభావంతో ఒకే తాటిపై అందరూ కూడా ఉండాలి, డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి అందరం కూడా చప్పట్లు కొట్టాలని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ పని ఎందుకు చేస్తాం సార్, కోవిడ్ అనేటటువంటి ఒక ప్రమాదం గురించి చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవడు సార్, గజదొంగ కోసం, జైల్లో ఉండే గజదొంగ కోసం, ఢిల్లీలో ఉండే గజదొంగ కోసం చప్పట్లు కొట్టాలా, ప్లేట్స్ పైన కొట్టాలా, దీపాలు వెలిగించాలి, అగరత్తులు వెలిగించాలా, 10 నిమిషాలు ఆపాలా?